ఈరోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు, గోవిందరావుపేట మండలం గాంధీనగర్కు చెందిన బానోతు లక్ష్మి సరితకు, ఎల్బీనగర్ మామిళ్ళ రజితకు, పసరకు చెందిన వల్లభనేని జ్యోతికి, కొత్తగూడెం మండలం గుంజేడుకు చెందిన శ్రీనివాస్కి, పోగుళ్ళపల్లికి చెందిన రజనీకి, ములుగు మండలం మహమ్మద్ గౌస్కి, పల్లి గ్రామానికి చెందిన బుచ్చయ్యకి, అన్నంపల్లికి చెందిన పోరిక రమేష్కి, ములుగుకు చెందిన శీలం సుజాతకి, పల్సపల్లికి చెందిన రాజీరెడ్డికి, ఇంచర్లకు చెందిన గుళ్ళపల్లి సాయికుమార్కి, వెంకటపురం మండలం ఇంచంచెరువుపల్లికి చెందిన లావుడ్య యాకూబ్కి, నారాయణగిరిపల్లికి చెందిన నారిగే కుమారస్వామికి, కేశవపూర్ గ్రామానికి చెందిన నూర పరశురాములకి, కన్నాయిగూడెం మండలం ముప్పానపల్లికి చెందిన తిరుపతయ్యకి, లబ్ధిదారులకు 438,500 విలువగల చెక్కులను ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.